नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా చెన్నూరు తెలంగాణ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని భయంతో దాడులు అని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ దాడులు చేయించటం ఘోరమైన సంఘటన అని దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపై గెలవాలే తప్ప పిరికి పందల్లా దాడులు చేయటం సిగ్గుచేటని ఖచ్చితంగా ఈ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పాలన మళ్ళీ తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు మరి బల్లాలతోటి మరి దాడులు చేయడం అనేది ఏమైన చర్యని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు చేరవేయండి మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ ప్రవేశపెట్టిన మరి మేనిఫెస్టో ఏదైతున్నదో ఏం ప్రజలకు చేరవేస్తాం తప్పితే ఈ దాడులు చేసుడు అది సమంజసం కాదు పైలలు చూస్తా ఉన్నారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ గిట్ వస్తే ఎన్ని అత్యరాజకీయాలు అయితే ఒక్కసారి ఆలోచించి తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే మరి ప్రచారానికి వెళ్ళే సమయం లోపలనే మరి అత్యాయత్యాలు మరి ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా మరి ఇలా జరుగుతూ ఉన్నది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేము ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలకే మేము ఇలాంటి న్యాయ నిర్ణేతలు పైలే తప్పితే ప్రజలకు ఈ యొక్క నిర్ణయాన్ని మేము వదిలేసినాం ప్రజలే మరి వాళ్ళు చూసుకుంటారు తప్పితే మరి మనం కూడా శాంతియుతంగా టీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంతో మన ప్రచారం మనం చేసుకుంటూ వెళ్ళాలి దయచేసి మనం ఎవరిని దూషించుడు కానీ ఇతర ప్రయత్నాలు చేస్తూ కానీ మనం చేయవద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద మరి దాడి ఏమైన చర్య అని మేము ఖండిస్తూ ఉన్నాం మరి యావత్తు ప్రజలు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు చూస్తూ ఉన్నారు మరి ప్రజలే న్యాయ నిర్ణతలు ఇది ప్రజల ముందే ఉంటుంది కాబట్టి ప్రజలకే వదిలిపెడుతున్నాం దయచేసి మా టీఆర్ఎస్ శ్రేణులను ఒకటే కోరుతూ ఉన్నాం మనం ఇక్కడ కూడా ఎలాంటి దాడులకు పోవద్దు మరి వాళ్ళు చేసినటువంటి దాడులు ప్రజలు చూస్తూ ఉన్నారు మరి రాబోయే ఎలక్షన్లో ఈ ప్రజలు మరి తగిన రీతిగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ దొంగ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని ఇది ఈ చర్యను మేము ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు